తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని తనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని దాడులకు దిగినా కేసులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఉంటానన్నారు. చాలా మంది ఈ ఆదిత్య కాపం మీద చాలా ఉత్సుకత చూపిస్తూ ఉన్నారు. నిన్న రంగంపేటకు చెందిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడే ఫోన్లో మాట్లాడుతూ ఆదిత్య కాపం ఈరోజా రేపా అని ఉత్సాహంగా అడగడం జరిగింది. మరి ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ ఆదిత్య కప్పం మీద వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎంత ఆసక్తి ఉందనేది అర్థమవుతూ ఉంది. మరి ఆదిత్య కప్పం అనే దానిపైన ఇంకా కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి చేయడం కోసం ట్యాగ్ లైన్ కూడా చేస్తామని చెప్పాం. ఈ ట్యాగ్ లైన్ ఏర్పాటు చేసి 11వ ఎపిసోడ్ నుంచి ఈ 10వ ఎపిసోడ్ తర్వాత ఒక 4 రోజులు విరామం ఇచ్చి 11వ ఎపిసోడ్ మరలా మొదలవుతుంది. అందువల్ల ఇవాళ 10వ ఎపిసోడ్ అయిన తర్వాత ఒక 4 రోజులు మాత్రం విరామం ఇవ్వడం జరుగుతుంది ఆదిత్య కప్పానికి. మరి ఇవాళ మాట్లాడుకునే అంశం మరి మా నాన్న ఆచార్య గారి కక్ష సాధింపు చర్యలు, పైశాచిక విధానం, ఒక విచిత్రమైన మనస్తత్వం, ఒక ఫ్రస్ట్రేషన్తో కూడిన పనితీరు, ఇవన్నిటి మీద మాట్లాడుకోవడం సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటాయి. అధికార పక్షం చేసే తప్పుల్ని ఎండగట్టడం ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ఎవరో నిర్వర్తించకూడదు. నేను చేసిన దానికి సర్వామోదం లభించాలి. నేను అత్యంత నిజాయితీపరుణ్ణి. నేను గాంధీకి వారసుడిని. అన్నా హజారే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో నా రూపంలో పుట్టాడు. పురాణాల్లో ధర్మరాజు ఎలా ఉండేవాడో ఎవరికి తెలియదు, కానీ నేను ఆ రూపానికి ప్రతిరూపం అని ఇలా తనకు తాను అభివర్ణించడం అనేది ఒక సైకిక్ మనస్తత్వం, ఒక సైకో మనస్తత్వం. ఆ విధంగా ఊహించుకోవడం వలన నేను తనను తను గొప్పగా ఊహించుకోవడం, ఊహించుకుంటే దానికి భిన్నమైన పరిస్థితులు సమాజంలో కనిపించినప్పుడు, దానికి భిన్నంగా మన గురించి ప్రజలు ఆలోచిస్తున్నారనే ఒక వాదన మనం ముందుకు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడడం, ఆ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి ప్రతీకారంగా ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ప్రతీకార ఇచ్ఛతో ఆ వాంఛతో సలసల మాడి మసైపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది లోపల లోపల ఒక అగ్నిజ్వాలలాగా మండిపోయి దహించుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒక విధమైన అసహనం, అంటే ఒక విధంగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఫ్రస్ట్రేషన్, గురి కావడం. ఆ ఫ్రస్ట్రేషన్లో మనకు నోటికి ఏమొస్తుందో తెలియదు, మన చేష్టలు ఏ విధంగా ఉన్నా తెలియదు. ఎదుటి వ్యక్తులపైన ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక ఆలోచన, ఆ కాంక్ష కలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ సంవత్సరంన్నర కాలంలో మన అన్న హజారే గారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇవాళ వరకు నా మీద జరిగిన కక్షపూరిత విధానం కానీ, నా మీద కేసులు పెట్టాలని ప్రయత్నం చేయడం కానీ, నా మీద భౌతికమైన దాడి చేయించడానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే దుర్భాషలు ఆడుతూ ఆ విధమైన దాడి చేయడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికీ దాదాపుగా 5-6 సార్లు నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించాలని ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా 353 కింద కేసులు నమోదు చేయించాలని ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఒక కిడ్నాప్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ వివరాల్లో కూడా వెళితే మొట్టమొదటిగా గత సంవత్సరం ఇదే సమయంలో పెదపూడి మండలంలో తుఫాను వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో ఆ నష్టం అంచనా వేయడానికి, ఆ నష్టం ఏ విధంగా అధికారులు అంచనా వేశారనేది తెలుసుకోవడం కోసం
ఒక మండల స్థాయి అధికారిని కలిసిన పక్షంలో పరిస్థితుల్లో ఆ అధికారి చేత అధికారిని నేను తిట్టినట్టుగా కేసు పెట్టడానికి ప్రయత్నం చేయడు. దానికోసం కొంత ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది. కానీ అధికారి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం సరైన విధానం కాదని ఆమెకు అనుకుని మరి మన అన్నాచార్య గారు ఎంత ఒత్తిడి చేసినా ఆ ప్రయత్నానికి ముందుకు వెళ్ళకపోవడం జరిగింది. తర్వాత మన అన్నాచార్య గారికి ఆ టైంలో ఎక్కడ చెరువు కనిపించినా ఎక్కడ చిన్న గ్రావెలు దొరుకుతుందని తెలిసినా విచ్చలవిడిగా రంగం